భూమిక చావ్లా టాలీవుడ్, కోలీవుడ్ తదితర భాషల్లో పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు దశాబ్దంతో పాటు చిత్రసీమలు ఏలని నటి. యువకుడు సినిమాలో సుమంతతో కలిసి ఎంట్రీ ఇచ్చిన సుందరి దాదాపు టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితో నటించారు. అన్ని దాదాపు బాక్స్ ఆఫీస్ హిట్లే. ఈమె పవన్ కళ్యాణ్ తో నటించిన ఖుషితో బాగా ఫేమస్ అయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అనేక సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కొన్ని మూవీస్ లో మాత్రమే, అది కూడా మంచి స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. తాజాగా వచ్చిన సీతారాం లో సుమంత్కు భార్యగా నటించి మెప్పించారు. ఈ సినిమా మంచి హిట్ అయినా ఆమె పాత్ర నిడివి మాత్రం కొంచెమే ఉంది. ఇక భూమిక కుటుంబం గురించి తెలుసుకుందాం. మంచి సినిమాల్లో అవకాశం వచ్చే దశలో ఆమె వివాహం చేసుకున్నారు. తాను లవ్ చేసిన యోగా మాస్టర్ భరత్ ఠాగూర్ ను లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నారు. భూమిక సినిమాలతో పాటు తన కుటుంబానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంతో కలిపి గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తారట. షూటింగ్ లు ముగించుకున్నాక షాపింగ్, తదితర వ్యాపకాల జోలికి వెళ్లకుండా కుటుంబంతోనే గడుపుతుంటారట. ఇటీవల దీపావళి వేడుకలను కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్నానని, అందరితో కలిసి పండగ చేసుకుంటే అందులో ఉండే ఆనందం మరెక్కడ ఉంటుందని చెప్తున్నారు భూమిక. దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన భర్త, కొడుకుతో కలిసి ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీటిని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. ఇదే విషయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.